नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदरिकी सुप्रभात शुभोदयम नेनु मी विलासागरम रमेश माधी उम्मडी करीमनगर जिला जगित्याल जगित्याल नुंडी करीमनगर रूट लो मारुति शोरूम अपोजिट टीचर्स कॉलनी धरूर तेलंगाणा ई रोजु 28th September 2023 బుధవారం ఈ రోజు వీడియో ఇస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చినా ఢిల్లీ రావడానికి ముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరంగా ఒక వీడియో చేసినా ఆ వీడియో మనకు ఉపయోగపడ్డది ఎందుకంటే ఇద్దరు కస్టమర్లు నిజామాబాద్ జిల్లా బోధన్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఢిల్లీ నుంచి రిటర్న్ లో వాళ్ళ పని మీద వస్తే పని ఫెయిల్ అయ్యింది నాకు వాళ్ళ మిత్రుడు నా సబ్స్క్రైబర్ ఇంటి దగ్గర ఉన్నాడు ఆయనే శివ అని నా కాల్ చేసి అన్న మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు రాంగ్ ఎక్కించుకొస్తావు అంటే నో ప్రాబ్లం అన్న ఎక్కించుకొస్తా అని చెప్పిన నా లొకేషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ లొకేషన్ కాడికి వచ్చేసారు వాళ్ళని సాయంత్రం వాళ్ళని ఎక్కించుకొని బయలుదేరిన అయితే నైట్ వీడియో చేద్దామంటే నాకు నైట్ వీడియో కుదరలేదు ఏం టాపిక్ మీద ఇవ్వాలా అని ఎలాంటి టాపిక్ మీద ఇద్దామని అనుకున్నా కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే మన అన్నయ్య మంచి నిద్రలు ఉన్నాడు మంచి గుర్ర కొడుతుండు ఇక ఆయన డిస్టర్బ్ చేసాడు ఎందుకు మనం వీడియో చేశాని అతన్ని లేపలే ఇప్పటి వరకు మనం ఢిల్లీ నుంచి ఒక 550 కిలోమీటర్ వరకు ప్రయాణం చేసినాం ఇంకా నుంచి జగిత్యాలు నాకు తెలిసి 950 ఉంటుంది ఇక్కడ నుంచి 950-930 కిలోమీటర్లు ఇంకా ప్రయాణం చేయాలి ఇది నాకు యుఎస్ నుంచి గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా చిలకలూరుపేట నుంచి ఒక అన్నయ్య అమెరికాలో ఉంటాడు అన్నయ్య డబ్బులు పంపించిండు అయితే ఆయన ఇండియాకి వచ్చిండు ఆల్రెడీ ఆయన డబ్బులు పంపించి కూడా నాకు దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది వాళ్ళకు నేను ఈ బండి తీసుకొని వస్తున్నా 2017 4x2 ఆటోమేటిక్ ఫార్చునర్ ఇది 98,000 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ బండి బ్లాక్ కలర్ ఆయన బ్లాక్ కలరే అడిగిండు వేరే 2-3 చూసినా కానీ అవి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉండే 30 లక్షల పైన ఉండే ఇది ఒకటి కొంచెం తక్కువ రేట్లు ఉంది అందుకే ఈ బండి తీసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ నేను ఢిల్లీ నుంచి ఒక 550 కిలోమీటర్ వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నా వీడియో ఉద్దేశం ఏంటంటే ఎవరిని నేను కించపరచాలని కాదు మనం అందరం నాలాగా ఎంతోమంది ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికించుకున్నాం మంచిగా యూట్యూబ్ ద్వారా అందరం మంచిగా బతుకుతున్నాం మనకు డబ్బులు వస్తున్నాయి పట్టుకో ఇట్లా పట్టుకో నేను ఇట్లా పట్టుకున్నా అట్లా పట్టుకున్నా అంటే రోడే చూపెట్టు మంచి ప్లాట్ఫామ్ దొరికింది అందరం 4 రూపాయలు సంపాదించుకుంటున్నాం మంచిగా బతుకుతున్నాం మనం మనకు యూట్యూబ్ అనేది చాలా మందికి ఇన్కమ్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ దీనివల్ల మనకు 10 మందికి మనం మంచి చేసే అవకాశాలు కూడా మనకు వస్తాయి అంటే నేనేదో గొప్పగా మంచి చేస్తున్నాను కాదు మీరేమన్నా మంచిగా చేయాలనే ఉద్దేశంలో వీడియో చాలా మందికి కొంచెం ఫేమ్ రాగానే మనతోటి ఉన్నోళ్ళను మన అనుకున్నటోళ్ళు అందరినీ పక్కకెట్టి ఒక లెవెల్గా ఫీల్ అయ్యి ఈ ఫేమ్ అనేది చాలా రోజులు ఉండదు ఉండకపోవచ్చు కూడా ఈ నడిచిన రోజులు మనకు మంచి గౌరవప్రదమైన స్టేజ్ని ఇచ్చింది యూట్యూబ్ ప్లాట్ఫామ్ సో దీన్ని మనం కరెక్ట్ వాడుకొని మనకు రేపు పొద్దున యూట్యూబ్ ఉన్నా లేకపోయినా మనం అందరం ప్రజలల్లో ఉంటాం కాబట్టి దీన్ని మనం మంచికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో నేను ఈ వీడియో చేస్తున్నా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా చాలా చిన్న వీడియోతోటే సెలబ్రిటీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర ఒక పెళ్లి బారాతలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తే వాళ్ళు రాత్రి రాత్రే సెలబ్రిటీ అయిపోయారు యూట్యూబ్ ద్వారా వాళ్లకు గిఫ్ట్లు కూడా వచ్చినాయి అట్లనే మనం చూసినాం ఆ మధ్యలో ఒక సాంగ్ వచ్చింది కచ్చా బాదం అని అతడు పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఒక మంచి పాట పాడుకుంటా బిజినెస్ చేసి ఆయన కూడా స్టార్ అయిండు కానీ అది బాగా రోజులు ఆయన నిలుపుకోలేకపోయిండు అది మిస్ అయిపోయింది మళ్ళా దాని తర్వాత ఒక ఆమె రేణు మండల్లో ఏదో ఉంది ఆమె సింగర్ తేరీ మేరీ అనే ఒక సాంగ్ వాడింది ఆమె రైల్వే ప్లాట్ఫామ్మే కూర్చొని పాటలు పాడుకుంటుంటుండే ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ ఆమెను వదిలేసారు నీ బతుకు ఏదో నువ్వు బతుకుపోయి కన్న బిడ్డ ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ ఎవరెవరు అవుతున్నారో ఆమెను వదిలేసి నువ్వు అడుక్కొని తిను నీతోటి మాకు ఎలాంటి రిలేషన్ లేదని ఆమె దగ్గర ఏం లేనప్పుడు వదిలేసిన వాళ్ళు ఆమె ఒక్కసారి స్టార్ కాగానే ఆమె దగ్గరికి అందరు వచ్చి చేరి డబ్బుకు మన మన ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయేసరికి మన దగ్గర మన చుట్టూన్నోళ్ళు అప్పటిదాకా చూసిన విధానం తర్వాత చూసే విధానంకు తేడా అట్లాంటిది ఆమెకు ఒకసారి స్టార్ రాగానే ఆమె లోపల కూడా చాలా మార్పులు వచ్చేసినాయి ఆమె ఎక్కడి నుంచి అయితే ఏ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఆమె వచ్చి అక్కడ దాకా రీచ్ అయిందో దానికి ఒక అబ్బాయి ఆమె ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టంగానే ఆమెకు ఫేమ్ వచ్చింది కానీ ఆమె ఆ అబ్బాయిని కానీ ఆమెకు ఫేమ్ రావడానికి కారకులను కానీ ఎవరిని ఎలాంటి ఆమె సహాయం చేయలేదు ఆమెకు దానివల్ల బాగా లాభం జరిగింది ఆమె సహాయం చేయకపోగా ఆమెను ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఒక మహిళ ఆమెను ముట్టుకుంటే నువ్వు నన్ను ముట్టుకుంటావా అని ఆమె తీసిపారేసింది అంటే మనిషికి కొంచెం ఫేమ్ రాగానే కళ్ళు నెత్తికెక్కితే అనడానికి ఇది ఒక నిదర్శనం చాలా మంది చిన్న చిన్న
కొంచెం అంటే పబ్లిక్ లో కొద్ది ఇమేజ్ రాగానే లెవెల్ లో ఫీల్ అయిపోతారు. అప్పటిదాకా సినిగిన బట్టలు తోడుకునే రోడ్డు ఆ కొంచెం లెవెల్ రాగానే సూట్ కాడికి వెళ్ళిపోతాడు. నేను ఈ మధ్య కాలంలో చాలా యూట్యూబ్ వీడియోలలో మేము టైం పాస్ కాక ఎక్కడ హోటల్ కాడ టీ తాగడానికి భోజనం చేయడానికి ఆగినప్పుడు కొన్ని షార్ట్స్ యూట్యూబ్కి సంబంధించినవి కొన్ని చూస్తూ ఉంటాం. మన తెలుగు రాష్ట్రాలల్లో కొంతమందిని పెట్టి కొంతమంది ఇంటర్వ్యూలు చేసుడు, ప్రజలకు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వాటి వల్ల పిల్లలు గిట్ట అలాంటి వీడియోలు చూస్తే ఎంత చెడిపోతారనే ఆలోచన ఈ ఇంటర్వ్యూ తీసుకునేటోనికి బుద్ధి ఉండదు, ఇచ్చేటోనికి బుద్ధి ఉండదు. వాళ్ళు ఎసంటోళ్ళు, మనం దీనివల్ల మనం సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఉండదు. అలాంటి వీడియోలు కూడా నేను ఈ మధ్యకాలంలో చాలా చూసిన. కొంతమంది బూతులు డైరెక్ట్ బూతుల వీడియోలే యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తారు. యూట్యూబ్ దీని మీద ఎందుకు స్పందించలేదు? మేము ఎప్పుడన్నా ఏదైనా మిస్టేక్లా చిన్న ఏదైనా వీడియో చేసేటప్పుడు చిన్న మిస్టేక్ ఏదైనా అయితే మా వీడియోనే వాళ్ళు దీనిలో మీది మీరు చేసిన వీడియోలో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంది అని చెప్పి మా వీడియోని వాళ్ళు డిలీట్ చేస్తారు. మేము ఇప్పటివరకు నాకు దీని మీద పెద్ద నాలెడ్జ్ లేదు, నేను యూట్యూబ్ను తిరిగి క్వశ్చన్ కూడా వేయలేదు. ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకుందామన్నా మళ్ళా రేపు పొద్దున మనం ఏమైనా వీడియో చేసేటప్పుడు అది ఉపయోగపడదామన్నా మన లాంగ్వేజ్కు వాళ్ళ లాంగ్వేజ్కు ఫరక్ ఉంటుంది కాబట్టి మనకు అంత పెద్ద ఇంగ్లీష్ రాదు, మనం జరిగిందే తక్కువ. అందుకోసమే నేను ఆ విషయాలు పట్టించుకోను. చాలామంది డబ్బులు రావాలంటే భారతదేశంలో ఏ పనైనా చేసి డబ్బులు సంపాదించు భయ్యా నువ్వు. అండ్ మీరు చేసే ఈ చిన్న చిన్న షార్ట్ వీడియోలు, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అమ్మ నాన్న ఫోన్ చేతిలో పెట్టి అన్నం తినిపించేటప్పుడు వాళ్ళకు ఫోన్ ఇచ్చేసి షార్ట్స్ పెట్టిస్తారు. షార్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ట్రోల్ చేసుకుంటా పైకి పోయినప్పుడల్లా మీలాంటి ఏదైనా బూత్ వీడియో వచ్చినప్పుడు వాళ్ళు ఆ బూత్ వీడియో విని ఆ లాంగ్వేజ్ పిల్లలలో మైండ్ వాళ్ళది మొత్తం ఖాళీ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి బూతులు మంచిగా ఫిక్స్ అయి కూర్చుంటాయి. వాళ్ళు స్కూళ్ళల్లో కానీ వాళ్ళ దోస్తులతోటి కానీ మన ఇంట్లో కూడా మనతోటి కానీ ఇట్లాంటివి మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి యూట్యూబర్ ఎవరైనా కానీ మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, మన వల్ల మంచి చేయకపోయినా ప్రపంచానికి ఏం నష్టం లేదు, కానీ చెడు చేయకూరి. నేనేదో మంచి చేస్తున్నా, నేను పెద్ద అదే అని చెప్పుకుంటలేను, కానీ మనకు అవకాశం ఉంది, మన చేతిలో ఒక ఫోన్ ఉంది, మనకు యూట్యూబ్ అనే ఒక సంస్థ మనకు ఆదరించి మనల్ని చేర్చుకొని మనకు ఇన్కమ్ ఇస్తుంది, దాన్ని మనం మంచిగా ఉపయోగపడేటట్టు మనం సమాజానికి ఏమైనా ట్రై చేసే అవకాశాలు ఉంటే చేద్దాం. గంతే తప్ప మీరు కొంతమంది కొన్ని బూత్ వీడియోలు పెట్టి మీరు ఈ వీడియో చూడరి, మీరు చూసిన తర్వాత మీరు ఇట్లా నవ్వకపోతే నేను దేనికంటే దానికి అని బూతులు వీడియోలు చూసి నవ్వాలంట మనం. ఇసొంటి ఛానల్స్ ను పబ్లిక్ కూడా అవాయిడ్ చేయాలి. పిల్లలకు ప్రతి ఒక్కరు ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా ఫోన్లు ఉంటున్నాయి. పిల్లలకు చెడిపోవడానికి మెయిన్ రీజన్ ఇలాంటి వీడియోలే. వాళ్లకు మన నేను మొన్న ఢిల్లీ నుంచి దగ్గర ఒక 15-20 మంది స్టూడెంట్స్ ఎక్కించుకొచ్చిన, అందరూ బీటెక్ ఆ పైన చదువులు చదివేటోళ్ళే. అంటే అలా తల్లిదండ్రులు హైఫై పిల్లలకు వాళ్ళు పెట్టే ఖర్చు లక్షలల్లో ఉంది. ఒక అబ్బాయికి ఒక 1 ఇయర్కు 10 లక్షల పైన నోయిడాలో కానీ ఢిల్లీలో కానీ గురుగాంలో కానీ ఫీజులు కట్టి ఇక్కడ చదివిస్తారు. కానీ ఆ పిల్లలను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు నాతో ప్రయాణం చేయగా నేను ఏదైనా క్వశ్చన్ గురించి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. చాలా మందికి జనగణమన కూడా రాదు, జనగణమన రాదు, వందే మాతరం రాదు, అసలు మన భారతదేశానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది అది రాదు. సూర్యుని పెట్టు, సూర్యోదయం అయింది. ఇట్లాంటి చాలా విషయాలు చాలా మందికి తెలియదు. మనం పిల్లలకు మనం ఇంట్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పలేని పరిస్థితులలో ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో బిజీ అయిపోయిండు, ఆ పొద్దున్న లేవగానే పని చేసుకోవాలి. మన లైఫ్ ఎట్లా మంచిగా లేదు, మన పిల్లల లైఫ్ అన్న మంచిగా ఉండాలి, వాళ్ళని మంచి స్టేజ్లు ఉంచాలి, మంచిగా చదివిపియాలి. ఒక స్టేజ్కి తీసుకపోతే వాళ్ళు రేపు ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది, వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా మంచిగా బతుకుతారని మనం కష్టపడకుండా వాళ్ళని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేసి ఒకళ్ళకు మించి ఒకళ్ళు ఒక ఆడకట్ల ఒకళ్ళ కొడుకును కరీంనగర్ అయిపిస్తే అలా పక్కింటైనా నా కొడుకునే హైదరాబాద్ అంటే లెవెల్ చూపెట్టుకోవడానికి చదివిస్తున్నాం తప్ప పిల్లలకు ఎంతవరకు జనరల్ నాలెడ్జ్ ఉందనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. నేను మొన్న ఒక 2-3 పిల్లలను ఎక్కించుకొచ్చినప్పుడు అబ్జర్వ్ చేసిన వాళ్ళని ఏదన్నా మనం క్వశ్చన్ అడిగితే వాళ్ళకు సమాధానం తెలియదు. రామాయణం అనే మన భారతదేశానికి సంబంధించిన రామునికి సంబంధించిన చరిత్ర వాళ్ళకు ఇంచుమందం కూడా తెలియదు. భాగవతం అంటే తెలియదు, మహాభారతం అంటే తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటిది, ఫోన్లు, గేములు, ఫోన్లల్లో షార్ట్లు చూసుడు, ఆ టిక్ టాక్లు ఇవి తెలుసు. అంటే మన జనరేషన్కు మనం చెప్పేటి ఇట్లున్నాయి. అంటే మనం వీళ్ళకు మనం చెప్పుడు కాదు, మనం చాలామంది యూట్యూబర్స్ కొన్ని కొన్ని వీడియోలు తీసి ప్రజలకు
అంటే మనం ఒక వీడియో చేసి అలా వారెత్తే కథం ఆడే చూస్తాడు అనే స్టేజ్కి వచ్చారు. సో దయచేసి యూట్యూబర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మనం ఎవ్వలకు మనం ఇళ్ళకెళ్ళి మనం వచ్చిన ఇన్కమ్లకు వెళ్ళి నేను కొన్ని లక్షలు సంపాదించిన యూట్యూబ్లో, కానీ నేను ఒక్క రూపాయి కూడా ఎవ్వలకు నేను ఇళ్ళకెళ్ళి తీసియ్యా, కానీ నా వల్ల ఒక్కరికన్నా ఉపయోగపడితే చాలు అనుకునే సిద్ధాంతం తోటి నేను పనిచేస్తాను. నేను బండ్లు తీసుకొస్తున్నా, నాకు ఇలా కమిషన్ వస్తుంది, నేను బండి అమ్ముకుంటే నాకు అలా లాభం వస్తుంది, నష్టం జరిగేది ఎవరికి కనబడదు. రమేష్ అనేటోడు ఓ మస్తు సంపాదించిందని పబ్లిక్ టాక్ ఉంటది, కానీ రమేష్ గారు ఎంత కష్టపడ్డాడు మరి ఈ మస్తు సంపాదడానికి, ఇంకెక్కడన్నా వేరే ఆస్తులు ఏమన్నా ఉంటే అమ్ముకున్నాడా, మరి కష్టమే ఇంకెంత ఈ ఆస్తుల సంపాదన వెనకాల ఇంకెంత కష్టం వచ్చింది అనేది ఏ వ్యక్తికి కూడా తెలియదు. చాలా మంది సింపుల్ ఏముంది భయ్య, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతుండు, ఆడ దిగుతుండు, ఆడ కారు కొనుక్కుంటుండు, మంచిగా ఆడుకుంటా పాడుకుంటా మ్యూజిక్ సిస్టమ్ ఏ ఉండే, మంచి సినిమా పాటలు పెట్టుకుంటుండు, ఇంటికి వస్తుండు, బండి ఇచ్చేస్తుండు, ఇటు 25 అటు 25 తీసుకుంటుండు అని పబ్లిక్ లా ఇది ఉంది. కానీ ఈ బండి తేవడానికి మనం ఒక మనిషి మనని నమ్మి ఒక 25, ఇప్పుడు ఈ కస్టమర్ నాకు 26 లక్షలు ఇచ్చిండు, ఈ 26 లక్షలు నేను క్షేమంగా తీసుకుపోయి 26 లక్షలు నా దగ్గరికి వెళ్ళి ఎవడు కొట్టేయకుండా ఈ డబ్బులను కాపాడి తీసుకుపోయి ఈ బండి మంచిదా కాదా చెక్ చేసుకుని ఆ అవతల వ్యక్తి అమ్మేటోడు దొంగనా దొరనా, రేపు పొద్దుగాల వీడు బండి ఇచ్చిన తర్వాత పేపర్ ఇవ్వకపోతే ప్రాబ్లం ఏంది, ఇవన్నీ తెలుసుకొని వీనికి ఈ పేమెంట్ ఇచ్చి ఈ బండి తీసుకొని దీన్ని క్షేమంగా, నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఒక జాగ్వర్ తీసుకొచ్చిన, ఆస్ట్రేలియాలో ఉంటాడు ఆ సారు, అది కూడా సేమ్ 27 లాక్స్. ఆ తర్వాత నేను 20 లక్షల పైన బడ్జెట్ బండ్లు తేలే అన్ని 16 లక్షలు 17 లక్షలు 18 లక్షలు, అదే లాస్ట్ 20 దాటలే నా దాంట్లో అన్ని 20 లోపు బండ్లే తెచ్చిన. కానీ మళ్ళా ఇన్ని రోజులకు 20 లక్షలు దాటిన బండి తెచ్చిన, ఈ బండి 4x2 ఆటోమేటిక్, దీన్ని నేను ఎంత జాగ్రత్తగా నడుపుతున్నా అంటే, నేను ఎక్సీబీలు ఢిల్లీ నుంచి బయలుదేరి ఇంటికి పోయేటప్పుడు ఖచ్చితంగా 130-140 కొడతా, ఎందుకంటే ఆ బండి అట్లా కంట్రోల్ అవుతుంది, మళ్ళీ బడ్జెట్ తక్కువ బండి, సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ఇంట్లో కూడా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, కానీ నాకేంటంటే ఆ బండి ఎక్కువ మందికి అవే తెచ్చిచ్చిన కాబట్టి నేను దాన్ని ఆడుకుంటా పాడుకుంటా తీసుకెళ్తా. ఫార్చునర్ 4x2 ఆటోమేటిక్ నేను నడపడం ఫస్ట్ టైం, నేను మాన్యువల్ నడిపించిన కానీ ఆటోమేటిక్ నడపలేదు ఫార్చునర్ లా. ఈ బండిని ఎవరైతే నన్ను నమ్మి కస్టమర్ నాకు డబ్బులు ఇచ్చిండో ఆయన ఒకటే అన్నాడు, అన్న నాకు బండి గురించి పెద్దగా తెలియదు, మీరు మంచి బండి తీసుకొస్తారని నమ్మకం ఉంది, ఎందుకంటే నేను 1 ఇయర్ నుంచి యుఎస్లో ఉన్నప్పటి నుంచి మీ వీడియోలు చూస్తున్నా, ఇండియాకి వచ్చినాకనే మీ దగ్గర బండి తీసుకుందామని, నేను ఇండియాకి వచ్చాక మిమ్మల్ని కాంటాక్ట్ కాలేదు అని అన్నాడు, అందుకోసమే ఇగో నేను మంచి బండి తీసుకొచ్చిస్తున్నా, ఇది నా సేవ, నాకు దీనిలో లాభం వస్తుంది, నేను 10 రూపాయలు తిన్నా పర్లేదు కానీ కస్టమర్ కు మంచి బండి తెచ్చిస్తున్నా. మనం యూట్యూబ్ ద్వారా మనం పబ్లిక్ కు ఏం చెప్పాలి, ఏ చాలా మంది ప్రపంచ యాత్రికులు, చాలా మంది కొన్ని కొన్ని రకాల ఫుడ్ల గురించి, చాలా మంది కొన్ని కొన్ని రకాల డెకరేషన్స్ గురించి, ఇట్లా మనం ప్రతి మందికి యూట్యూబ్ అనేది ఏంటంటే ఒక మంచి ప్లాట్ఫామ్, 10 మందికి ఉపయోగపడేటట్టు మనం దాన్ని ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు. కానీ దీన్ని మనం చెడుకు ఎక్కువ ఉపయోగించి మంచికి తక్కువ, చెడుకున్న అట్రాక్టెడ్ మంచికి ఉండదు అని ఒక సామెత ఉంటుంది, ఇప్పుడు వెనకట ఒక సామెత ఉంది, మంచి అనేది దర్వాజ దాటే వరకల్లా చెడు ఊరంతా చుట్టేసేస్తుందట. మనం పబ్లిక్ ఏం చేస్తామంటే నిజానికంటే అబద్ధానికి ఎక్కువ బలం అన్నట్టు. ఇప్పుడు అదే నిజం ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే వరకల్లా అబద్ధం ఊరంతా చుట్టేసేస్తుంది అనే శాస్త్రం ప్రకారం చాలా మంది యూట్యూబ్ ను చాలా రకాలుగా మిస్యూజ్ చేసే వీడియోలు పెడుతారు. దయచేసి అట్లాంటి వీడియోలు పెట్టకూరి, దానివల్ల మనం సమాజానికి ఎలాంటి మంచి చేసేది ఉండయి. మీరు ఈ మధ్య కాలంలో చూసుంటారు చాలా మంది యూట్యూబర్స్ కొన్ని కొన్ని జాగాలల్లా కొన్ని కొన్ని వీడియోలు చేసి పబ్లిక్ తోటి తన్నులు తిన్నోళ్ళు కూడా ఉన్నారు, అది కూడా వైరల్ అయింది. కానీ ఇలాంటి చేసి మనం అంటే మన వల్ల మంచి చేయకపోయినా పర్లేదు, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఈ బండి తీసుకొస్తున్నా, నేను మంచిగానే ఉన్నా, నా కస్టమర్ మంచిగానే ఉన్నాడు, కానీ నేను ఒక వీడియో ఎత్తున్నా, ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, దీనివల్ల నాకేం లాభం అవుతుంది, నాకు ఏం లాభం అవుతుంది అంటే ఈ వీడియో ఒక 10,000 మంది చూస్తారు, ఆ 10,000 మందిలల్లో ఒక్క మనిషి అన్న నన్ను నమ్ముతాడు, ఒక్క మనిషి అన్న నమ్మి నా దగ్గర ఇంకో బండి కొంటాడు, ఇది నా లాభం. ఆ పర్లేదు రమేష్ గారిని నమ్మొచ్చి దొంగ కాదు, ఈయనకి 50 లక్షలు ఇచ్చిన ఎటువోడు మనకు బండి తీసుకొచ్చి ఇస్తాడనే అలా నమ్మకం కుదురుతుంది. అవి అట్లాంటి మనం 10 మందికి ఉపయోగపడే వీడియోలు చేయాలి, కానీ ఆ ఆడోళ్ళను పెట్టి వాళ్ళ పక్క పొన్ని ఇంకొక బకరగాన్ని పెట్టి వాళ్ళిద్దరు వాటేసుకున్న వీడియోలు, ఆ ముద్దులు ఇచ్చుకున్న వీడియోలు, ఇవి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అన్న, దాన్ని చూసే వెబ్సైట్లు దానికి సంబంధించినవి వేరే ఉన్నాయి, ఏజ్ వాళ్ళకి కంటెంట్లు చేసుకునేటోళ్ళు వాళ్ళు వేరే ఉన్నారు, వాడు చూసుకుంటాడు వాళ్ళు తీసుకుపెట్టరు అన్న, ప్రతి మందికి ఉపయోగపడే వీడియోలు చేయరు. ఈ ఫోన్ అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లగాని చేతిలో ఒక
ప్రతి ఒక్క చిన్నపిల్లాని దగ్గర ఫోన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు పుట్టిన జనరేషన్ పిల్లగాళ్ళు మనకంటే ఫాస్ట్ ఉన్నారు. వాడు నా బిడ్డ 5 సంవత్సరాలు, నేను లాక్ చేస్తే ఒకసారి రెండు సార్లు చూసి మూడోసారి లాక్ ఓపెన్ చేస్తే అవి అంత టాలెంటెడ్ పిల్లలు. మనం కూడా ఒక్కోసారి మిస్టేక్ లా మనం ఫింగర్ ప్రింట్ గా ఇట్లా మనం మన ఏదైతే ఫింగర్ తోటి ఇట్లా అనేది ఉంటుందో మన మెయిల్ ఒక్కొక్కసారి మిస్ అవుతుంది కానీ గడిచి పెట్టారు. మన వేలు మిస్ అవుతుంది కానీ అందుకే చూపెట్టి అవతల కిటికీలకి మంచి మన వేలు మిస్ అవుతుంది కానీ పిల్లల వేలు మిస్ కావు. కరెక్ట్ పర్ఫెక్ట్ గా వాళ్ళు అన్లాక్ చేస్తారు ఫోన్. అందుకోసమే దయచేసి యూట్యూబర్స్ అందరికి చిన్న రిక్వెస్ట్, నన్ను మీరు తిట్టుకున్నా పర్లేదు పయ్యా, ఎందుకంటే మీరు వాళ్ళ నాకు తెలియదు, నేను వాళ్ళ మీకు తెలియదు. కాకపోతే ఏంటంటే మంచి చేసే ప్రయత్నం చేయరు, ఎందుకంటే మనం మంచి చేస్తే మన మంచి మనకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా 100%, ఇది మాత్రం పక్క. నేను అందుకే ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నా వల్ల ఏ మంచి ఏంటంటే ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోను, వాళ్ళు ఆరిపోర్లు పడ్డది ఖర్చు పెట్టి రైట్ సైడ్ పెట్టి ఇట్లా ఆవులు చూడరు ఎట్లుంటాయి రోడ్ల మీద. మనం ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఒక వీడియో చేస్తా, ఎవరన్నా జగిత్యాల వరకు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నేను జగిత్యాల వరకు డ్రాప్ చేస్తా. వాళ్ళకు రిటర్న్లు వచ్చేటప్పుడు ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా, తిండితో సహా 1 రూపాయి కూడా తీసుకోను. అవు ఇది నేను చేసే మంచి, నాకు దానివల్ల పుణ్యం వస్తుంది, అది నాకు చాలు. నేను బండి మీద 4 రూపాయలు సంపాదించుకుంటున్నా, నా వల్ల ఒక మనిషికి అన్నం పెడుతున్నా, అవు అది నేను పెట్టుకున్న టార్గెట్. అంతే తప్ప ఇప్పుడు నేను చెడ్డ వీడియోలు కూడా చేయొచ్చు, నాకు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఎట్లాంటి వీడియో చేసినా చూస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉండొచ్చు. దాన్ని ఏమంటారు అంటే అహంకారం అంటారు. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఫేమ్ వచ్చిందాన్ని ఎంత మనం ఒదిగి దాన్ని కాపాడుకుంటే అది మనని అంత పైకి తీసుకుపోతుంది. ఇక వచ్చింది కదా ఫేమ్ అని దాన్ని మనం మిస్యూజ్ చేస్తే మనం ఫేమ్ ఒక్కటిసారి మైనస్ అవుడు పెద్ద ముచ్చట కాదు. చాలా మంది యూట్యూబర్స్ కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆ మధ్యకాలంలో మీరు చూసుంటారు, పేర్లు అవసరం లేదు, అందరికి ఐడియా ఉంటుంది. చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళ యూట్యూబ్ బీకింది, వాళ్ళు జైలుకు పోయారు, వాళ్ళు మొత్తం నాశనం అయిపోయారు. అందుకే దయచేసి ప్రతి ఒక్క యూట్యూబర్ మంచి చేసే ప్రయత్నం చేయరు భయ్యా. ఈ బూతుల వీడియోలు చిన్నపిల్లలు ఖరాబ్ చేసే సమాజానికి మెసేజ్లు మంచి మెసేజ్ ఇచ్చే వీడియోలు చేయరు తప్ప సమాజాన్ని ఖరాబ్ చేసే వీడియోలు మాత్రం చేయొద్దని మా సబ్స్క్రైబర్స్ అందరి తరఫున మీ అందరికీ 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది నాకు పైసలు వస్తున్నాయి, యూట్యూబ్ నేను ఏం చేసినా ఒప్పుకుంటుంది అని అనుకుంటున్నారు. ఛానల్ బ్లాక్ చేసినా కూడా పెద్ద విషయం కాదు వాళ్ళకు, కానీ మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, అది మనం నమ్మాలి మన ధర్మం ప్రకారం, అదైతే మన అందరికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఫేమ్ వచ్చింది కదా అని మనకు నచ్చినట్టు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని ఖరాబ్ వీడియోలు చేసి సమాజాన్ని ఖరాబ్ చేయొద్దని ఈ ఉద్దేశం నా ఉద్దేశం. అందుకే ఈ వీడియో చేసిన. దయచేసి ఎవరినన్నా కించపరిచినట్టు కానీ ఎవరినన్నా ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ, ఎందుకంటే నేనేం స్క్రిప్ట్లు రాసి వీడియోలు చెయ్య, నా నోట్లే నేను మైండ్లో ఏదైతే ఊహించుకుంటానో దాని మీద ఒక వీడియో చేస్తూ ఉంటా. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే క్షమించరు భయ్యా. మీరు అందరు బాగుండాలి, మీతో పాటు మేము ఉండాలి. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్. ఒకసారి వెనక చూపెట్టి 2 మళ్ళు కనబడతాయి వెనకాల. కనిపిస్తాను కొద్ది స్లో ఎన్ని నిమిషాలు వచ్చాయి?